అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు, అన్ని భాషల ప్రజలు సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ స్వాగతం పలుకుతా ఉన్నారు. ఇది మంచి పరిణామం. గత 400 సంవత్సరాల చరిత్ర కలిగి అనేకమైనటువంటి సంఘటనలకు, ఉద్రిక్త పరిస్థితులకు కారణమైనటువంటి, మనస్పర్ధలకు కారణమైనటువంటి రామజన్మభూమి ఏదైతే అయోధ్యలో ఉందో దానికి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుని ఇవ్వడం ఏదైతున్నదో అన్ని వర్గాల ప్రజలు స్వాగతం పలుకుతా ఉన్నారు, హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు.